తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు 8 సెప్టెంబర్ 5 PM. మనకు ఫ్రైడే నాడు క్లోజింగ్ చాలా వీక్ గోల్డ్ అండ్ సిల్వర్ క్లోజ్ అవడం చూసాం. ఈ వీడియోలో రెండు విషయాలు, ముఖ్యంగా మండే నాడు గోల్డ్ సిల్వర్ పరిస్థితి ఏంటి, అంటే దాదాపుగా మనకు ఈరోజు 8th, 9th, రేపు మార్నింగ్ గోల్డ్ పరిస్థితి ఏంటి అనేది ఒక విషయం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ విషయానికి వస్తే 9 క్యారెట్ గోల్డ్ గురించి చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. సో అది మనకు ఉపయోగమా లేదా, కొన్ని విషయాలు దాని గురించి కూడా చర్చించడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్రైడే ఎప్పుడైతే వీడియో చేశామో, మార్కెట్స్ స్టేటస్ ఏంటి అని డిస్కస్ చేశామో, డెఫినెట్గా వీకెండ్ ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కాబట్టి గోల్డ్ సిల్వర్ ఈక్విటీ అన్నీ సెల్లింగ్కి వస్తాయి. అదేవిధంగా క్లోజింగ్ అనేది మనకు గోల్డ్ సిల్వర్ వీక్ అవ్వడం చూసాం. సిల్వర్ విషయానికి వస్తే దాదాపుగా 1500 to 2000 rupees పర్ కేజీ తగ్గడం చూసాం. అలాగే గోల్డ్ కూడా తగ్గింది, బట్ యాజ్ యూజువల్ గోల్డ్ సిల్వర్ కన్నా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తుంది. అండ్ రేంజ్ బౌండ్ మూమెంట్లో కరెక్ట్గా బ్యూటిఫుల్గా ట్రేడర్స్కి ఉపయోగపడేలా గోల్డ్ మూమెంట్ ఇస్తుంది. సో ట్రేడర్స్ హయ్యర్ లెవెల్లో ఎప్పుడైతే సెల్ చేశారో, లోవర్ లెవెల్లో బై చేశారో, వారికి పర్ఫెక్ట్గా లాభం రావడం చూస్తున్నాం. ఆ రేంజ్ కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ లెవెల్స్ ఏంటి మళ్ళీ ఒకసారి చూద్దాం. అండ్ మండే విషయానికి వస్తే మనకి ఏ రేంజ్లో గోల్డ్ సిల్వర్ ట్రేడ్ చేసే అవకాశం ఉంది, ఇది చెక్ చేస్తాం. నెక్స్ట్ 9 క్యారెట్ గోల్డ్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో మనం గోల్డ్ మినీ అక్టోబర్ కాంట్రాక్ట్ విషయానికి వచ్చేస్తే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం. ఈ రేంజ్ చెక్ చేయండి. ఏదైతే మనం డబల్ టాప్ ట్రిపుల్ టాప్ లెవెల్స్ని క్రాస్ చేసి అగైన్ డబల్ బాటమ్ ఫార్మేషన్ ఇచ్చి ఇక్కడ ట్రిపుల్ టాప్ అండ్ ఈవెన్ 4th టాప్ ఫార్మేషన్ రావడం మనం చూస్తున్నాం. సో పర్ఫెక్ట్గా గోల్డ్ ఒక రేంజ్లో మూమెంట్ ఇవ్వడం అనేది క్లియర్ కట్గా వస్తుంది. ఇది జనరల్గా ఏంటంటే ఒక ప్యాటర్న్ క్లారిటీ వచ్చాక, ఒక ఇన్ఫర్మేషన్, ఒక అనౌన్స్మెంట్ ఎక్స్పెక్టెడ్ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో గోల్డ్ సిల్వర్ రేంజెస్ ప్రైస్ ఎటు వెళ్ళాలి అన్న ఆలోచన కన్ఫ్యూజన్లో ఉంటుంది. కాబట్టి ఒక రేంజ్లో ట్రేడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చాక అప్పుడు ఒక డైరెక్షన్ అనేది సెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూడండి, 72,150 బాటమ్ సైడ్, 70,900 to 71,000 రేంజ్, అంటే ఆల్మోస్ట్ 1,100 to 1,200 rupees రేంజ్లో మాత్రమే గోల్డ్ మూమెంట్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇది గోల్డ్ మినీ అక్టోబర్ కాంట్రాక్ట్ రేంజ్గా మనం చూస్తున్నాం. సో జస్ట్ ఒక 1,000 rupees మూమెంట్, 1,100 rupees మూమెంట్లోనే గోల్డ్ మూమెంట్ ఇస్తుంది. మనకు నెక్స్ట్ మ్యాక్సిమం ఇంకొక 1.5 weeks ఉంది, ఎందుకంటే మనకు 18th ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ మీద ఈక్విటీ మార్కెట్స్ అయినా సరే, కమాడిటీ మార్కెట్స్ అయినా సరే, బులియన్ మార్కెట్ అయినా సరే చాలా ఆధారపడి ఉంది. ఆ అనౌన్స్మెంట్ తర్వాతనే ఒక డైరెక్షన్ సెట్ చేసే అవకాశం మాత్రం ఉంది. దానికి తోడు మన ఫెస్టివల్స్ అండ్ ఈవెన్ మ్యారేజెస్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడగట్టుకొని మనకు 3rd week ఒక క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు ఈ రేంజ్ అయితే ట్రేడ్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనం డిస్కస్ చేసాం. అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. ఫ్రైడే నాడు కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా డిస్కస్ చేసాం. ఎండింగ్ వరకు సెల్లింగ్ వచ్చేసి దాదాపుగా బాటమ్ లెవెల్లో క్లోజ్ చేయడం మనం గోల్డ్లో చూస్తున్నాం. నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంది, 70,955 నుంచి 71,000 రేంజ్లో ఒక సపోర్ట్ ఉంది. సో మండే నాడు ఏదన్నా పాజిబిలిటీతో 71,000 ఓపెన్ అయితే అది ఒక బయింగ్ ఆపర్చునిటీగా నేను చూస్తాను, ఎందుకంటే ఇంటర్నేషనల్గా గోల్డ్ ప్రైస్ అంత సీరియస్గా వీక్ అవ్వలేదు. మన ఇండియన్ ప్రైస్ డెఫినెట్గా ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్తోనే ముడిపడి ఉంటుంది కాబట్టి మేజర్గా ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైజెస్ వీక్ అవ్వలేదు. ఓన్లీ ఇండియన్ ప్రైజెస్ మాత్రం ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో ఒక రేంజ్ బౌండ్గా ఏదైతే మూమెంట్ ఇస్తుందో అది ఇంటర్నేషనల్గా ఇస్తుంది, ఇండియన్గా ఇస్తుంది, ఇండియన్ ప్రైజెస్లో కూడా ఇస్తుంది. కాబట్టి రేంజ్ బౌండ్ అనేది కంటిన్యూ చేసే అవకాశం ఉంది. బట్ హవెవర్ 70,900 బ్రేక్ అయితే మాత్రం మనకు 70,300 లెవెల్లో ఒక సపోర్ట్ ఉంది, నెక్స్ట్ సపోర్ట్. బట్ నా వ్యూలో ఇమ్మీడియట్గా ఆ లెవెల్స్ వచ్చే అవకాశం మాత్రం కనబడట్లేదు. హవెవర్ మనం ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో చూస్తాం కాబట్టి మనం ఈ లెవెల్ని చాలా క్రూషియల్గా చూసుకోవాల్సి వస్తుంది. అదే
విధంగా 72,180, 72,200 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రేంజ్ క్రాస్ అయితేనే ఇంకా ఫర్దర్గా అప్సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ విషయానికి వస్తే సిల్వర్ మైక్రో కూడా చూడండి, ఆల్మోస్ట్ మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఈ లెవెల్ నుంచి మనకు 86,000, 85,950 బాటమ్ సైడ్ 82,700 అంటే దాదాపుగా 3,000 రూపీస్ మూమెంట్లో మనం సిల్వర్ మైక్రో నవంబర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ లెవెల్స్ ప్రకారం మనం డిస్కస్ చేస్తున్నాం. సిల్వర్ గోల్డ్ కన్నా వీక్ ఉంది, బట్ గోల్డ్ అప్ప హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ ఇస్తూ ఒక స్టెబిలిటీ అనేది చూపిస్తుంది. బట్ సిల్వర్లో కొంత వీక్నెస్ ఎక్కువ ఉంది, గోల్డ్ మాత్రం స్ట్రాంగ్ ఉంది. సో ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే మాత్రం అగైన్ మనం ప్రీవియస్ బాటమ్ 80,700, 81,000 లెవెల్స్ వచ్చే అవకాశం ఉంది. సో మండే నాడు బై ఎనీ ఛాన్స్ మనకు 82,300 కింద ఓపెన్ అవుతే మనకు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 81,000 and 80,800 లెవెల్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ అప్పర్ సైడ్ ఇంపార్టెంట్, 85,900, 86,000 చాలా ఇంపార్టెంట్. ఈ రేంజ్ కూడా బ్రేక్ అవ్వడానికి కొంచెం కష్టం, ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ వచ్చాకే మళ్ళీ డైరెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశంగా చార్ట్స్ పరంగా మనకు తెలవడం చూస్తున్నాం. నెక్స్ట్ మనకు 9-carat gold, మనకు హాల్ మార్కింగ్ గోల్డ్ అనేది మనం చాలా విన్నాం, 9-16 gold అంటాం. అంటే 24-carat gold ఇస్ 100% ప్యూర్. సో కొంత దాన్ని ఇంప్యూర్ చేస్తే మనకు 22-carat gold రావడం జరుగుతుంది. అందుకే మనం ఆర్నమెంట్స్ కొన్నప్పుడు 22-carat gold మాత్రమే ఉపయోగిస్తారు. సో 24-carat gold మనకు 91.6% ప్యూరిటీతో వచ్చేదే 22-carat gold. అందుకే మనకు 22-carat gold 24-carat gold కన్నా తక్కువ ఉండడం చూస్తున్నాం. అంటే దాదాపుగా ఒక 8.5% గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది, ఎందుకంటే ప్యూరిటీలో కూడా తగ్గింది కాబట్టి. నౌ కొన్ని ఆర్నమెంట్స్లో 20-carat, 18-carat, 14-carat gold కూడా ఉపయోగం చేయడం చూస్తున్నాం. సో ఈ ఆర్నమెంట్స్లో ఎప్పుడైతే గోల్డ్ని ఇంప్యూర్ చేసి అంటే ప్యూరిటీ లెవెల్ని తగ్గిస్తే క్యారెట్ లెవెల్ కూడా తగ్గడం జరుగుతుంది. సో జస్ట్ ఇమాజిన్ అండి, మిల్క్ అండ్ వాటర్, మనందరికి తెలుసు మిల్క్లో వాటర్ మిక్స్ అవడం జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ పెరుగుతుందో మిల్క్ ప్యూరిటీ తగ్గుతుంది, కాబట్టి మనకు ఆ క్వాలిటీ ఆ టేస్ట్ దాని యొక్క న్యూట్రియంట్స్లో ఫర్ డిఫరెన్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. అందుకే మనం మిల్క్ ప్యూర్ ఎలా ఉంది అని చూసి ఆ బ్రాండ్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే గోల్డ్ని కూడా ఎంత ఇంప్యూర్ చేస్తుంటే అంటే ఎంత ప్యూరిటీ తగ్గిస్తుంటే అంత మనకు ప్రైస్ తగ్గుతుంది, క్యారెట్స్ కూడా తగ్గడం జరుగుతుంది. సో మనకు జనరల్గా కాపర్ అనేది మిక్స్ చేయడం జరుగుతుంది గోల్డ్లో టు మేక్ ఇట్ ప్యూరిటీని తగ్గించడం కోసం. అలాగే ఆ కాపర్ లెవెల్ని పెంచామనుకోండి, సో గోల్డ్లో కాపర్ లెవెల్ పెంచితే ఆ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ మనం పెంచితే అంత గోల్డ్ ఇంప్యూర్ అవడం జరుగుతుంది. సో 9-carat gold అంటే 100% ప్యూర్ గోల్డ్ ఈజ్ 24-carat, దెన్ ఇయర్ కాపర్ ఈజ్ 0, రైట్? నా కాపర్ కంటెంట్ పెరుగుతుంది అనుకోండి గోల్డ్ క్వాలిటీ క్యారెట్లు కూడా తగ్గుతూ ఉంటుంది. సో 9-carat gold అంటే 24 నుంచి 9-carat కి తగ్గడం, అంటే దాదాపుగా 37.5% వరకు మన గోల్డ్ క్వాలిటీ వెళ్ళడం చూస్తున్నాం. సో దట్ ఈస్ ఆర్ నాట్ ఈవెన్ 50%. అంటే మనం 9-carat gold ఉపయోగిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే గోల్డ్ క్వాలిటీ 24-carat నుంచి 9-carat వచ్చింది అంటే దాదాపుగా 50% పైన మనకు ఇంప్యూర్ అవ్వడం చూస్తున్నాం. సో దట్స్ వై ద ప్రైస్ ఆఫ్ గోల్డ్ విల్ ఆటోమేటికలీ కమ్ డౌన్, ద లెవెల్ ఆఫ్ కాపర్ విల్ గో అప్. సో ఆటోమేటికలీ మనకు గోల్డ్ క్వాలిటీ ప్యూరిటీ తగ్గడం వలన ఆ ఆర్నమెంట్ కాస్ట్ కూడా తగ్గే అవకాశం ఉంది. గవర్నమెంట్ బడ్జెట్లో 6% కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం జరిగింది. సో గోల్డ్ ప్రైజెస్ ఆల్మోస్ట్ 6% తగ్గడం చూసాం, బట్ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైజెస్ పెరగడం వలన ఈ 6% ఏదైతే గవర్నమెంట్ తగ్గించిందో దాని ఇంపాక్ట్ అనేది గోల్డ్ ప్రైజెస్ మీద అంత కనబడట్లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ పెరగడం వలన మన గోల్డ్ ప్రైస్ కూడా పెరగడం జరిగింది. బట్ నెట్ ఆఫ్ 6% ఏదైతే డిస్కౌంట్ మన కస్టమ్ డ్యూటీ తగ్గించారో అంత తగ్గడం మాత్రం గోల్డ్లో రావట్లేదు. అనౌన్స్మెంట్ రోజు 6% ఎప్పుడైతే కస్టమ్స్ డ్యూటీ తగ్గించారో ఆటోమేటిక్గా ఇండియన్ గోల్డ్ ప్రైస్ 6% తగ్గడం జరిగింది.
బట్ ఇంటర్నేషనల్ ప్రైస్ 2-3% పెరగడం వలన, ఇండియన్ గోల్డ్ ప్రైస్ కూడా 2-3% పెరగడం వలన, ఈ 6% ఏదైతే గవర్నమెంట్ తగ్గించిందో అందులో మేజర్గా ఒక 2% అలా 1.5-2%, 3% ప్రైజెస్ మాత్రం రైజ్ అవ్వడం వలన ఆ డిస్కౌంట్ అనేది గోల్డ్ ప్రైస్లో కనబడట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇంకా ఫర్దర్గా తగ్గించే అవకాశం లేనట్టుగా కనపడుతుంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 9-క్యారెట్ గోల్డ్ని ఇంట్రడ్యూస్ చేసి దానికి కూడా హాల్ మార్కింగ్లా ఇచ్చేసి ఒక స్టాండర్డైజ్డ్ 9-క్యారెట్ గోల్డ్కి ఒక గ్యారంటీ ఇవ్వడం అనేది ఒక ప్రపోజల్, ఒక అష్యూరెన్స్ తీసుకురావడానికి ఈ స్టెప్ చేయడం జరుగుతుంది. బట్ ఇది మనకు ఉపయోగమా ఉపయోగం లేదా అంటే, ఎవరికైతే గోల్డ్ ఆర్నమెంట్ తక్కువ ప్రైస్లో కొని డెఫినెట్గా ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొనాలనుకుంటారో వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా చూస్తున్నాం. బట్ 9-క్యారెట్ గోల్డ్ 20,000 వస్తుందని చెప్పడం అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే 24-క్యారెట్ గోల్డ్ 74,000 రూపీస్ కరెంటుగా ట్రేడ్ అవుతుంటే 9-క్యారెట్ గోల్డ్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 28,000. సో మనం క్యాల్కులేషన్ సింపుల్, 24-క్యారెట్కి 74,000 అయితే 9-క్యారెట్కి ఎంత మీరు క్యాల్కులేట్ చేసుకుంటే అది 28,000 రూపీస్కి వస్తుంది. సో నా వ్యూలో గోల్డ్ ప్రైస్ 28,000-29,000లో ఉండే అవకాశం ఉంది. గోల్డ్ 24-క్యారెట్ ప్రైస్ తగ్గితే ఆటోమేటిక్గా 9-క్యారెట్ గోల్డ్ ప్రైస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఫర్దర్గా వీటి గురించి నెక్స్ట్ వీడియోలలో కూడా ప్యూరిటీ గురించి దాని ఉపయోగం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు.